గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్నా బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉన్నాయి మార్నింగ్, మండే మార్నింగ్. సో వీక్ ప్రారంభంలో మనకు పాజిటివ్ గ్లోబల్ క్యూస్ కనిపిస్తున్నాయి. యుఎస్ జాబ్స్ డేటా కూడా లాస్ట్ వీకెండ్లో పాజిటివ్గా రావటం, అలాగే అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా మానిటరీ పాలసీని కొంత సరళీకృతం చేస్తూ ఉండడం, సడలిస్తూ ఉండడం వడ్డీ రేట్లకు సంబంధించి, అలాగే లిక్విడిటీకి సంబంధించి, ఇవన్నీ మార్కెట్స్లో ఒక రిస్క్ ఆన్ మూడ్కి కారణంగా మనం భావించవచ్చు. అందుకని S&P 500 పదే పదే రికార్డ్ హైస్ దగ్గర క్లోజ్ అవుతోంది. అలాగే మరోవైపు ట్రేడ్ వార్కు సంబంధించిన భయాలు కూడా కొంత తగ్గుముఖం పట్టడం, ఇవన్నీ ఏషియన్ మార్కెట్స్లో అలాగే ప్రత్యేకించి ఎమర్జింగ్ మార్కెట్స్లో కొంత పాజిటివ్ ట్రెండ్కి కారణంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ మన మార్కెట్ సంబంధించి డెఫినెట్లీ పాజిటివ్ మూడ్, పాజిటివ్ సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. ఆటో సేల్స్ నెంబర్స్ కూడా దీన్ని కొంతవరకు మనకు ప్రూవ్ చేస్తున్నాయి. సో లాస్ట్ మంత్స్ ఆటో సేల్స్లో ఒక పాజిటివ్ స్పైక్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. మొత్తం వర్స్ట్ అయిపోయిందని కాదు, కాకపోతే ప్యాసింజర్ వెహికల్ సేల్స్ బాగున్నాయి, కమర్షియల్ వెహికల్స్ మాత్రం కొంత వెనుకంజ వేయటం అనేది చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా పాజిటివ్ డేటానే ఎక్కువగా కనిపిస్తుంది, ఎక్సెప్ట్ 1 or 2 డేటా ఫ్యాక్టర్స్ లైక్ జిఎస్టీ. అక్టోబర్ జిఎస్టీ అంతకుముందు అంటే ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 5% తక్కువగా రావడం, ఇలాంటి 1-2 మనకు నెగిటివ్ న్యూస్ కనిపిస్తున్నాయి. అదర్వైజ్ మోస్ట్లీ ఇట్ ఈస్ పాజిటివ్ న్యూస్. సో ఇప్పటికీ కొంత లార్జ్ క్యాప్స్లో మనకు అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో నిఫ్టీకి సంబంధించి మనం చూస్తే ఫ్రైడేలో 11,840 సమీపంలో ఉంది. సో అక్కడ మార్కెట్స్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో అక్కడ నుంచి మేబీ మన F&O డేటా కనుక గమనిస్తే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అగ్రెసివ్గా లాంగ్ పొజిషన్స్ బిల్డ్ చేస్తున్నారు. సో అది మన మార్కెట్ సంబంధించి ఒక పాజిటివ్ డేటా, ఎందుకంటే F&O డేటా కనుక మనం గమనిస్తే FIIs ఓవరాల్గా ఎమర్జింగ్ మార్కెట్స్ మీద బెట్ చేస్తున్నారు. అందులో కూడా ఇండియన్ మార్కెట్స్ డైరెక్షన్ని రాబోయే రోజుల్లో FIIsే లీడ్ చేయబోతున్నారు. సో మనం రాబోయే రోజుల్లో FIIs బై చేశారని, DIIs సెల్ చేశారనేవి తరచుగా చూడబోతున్న అంకెల వివరాలు. సో ఎమర్జింగ్ మార్కెట్స్ అవుట్ పర్ఫార్మెన్స్ పోస్ట్ ది ఫెడరల్ రిజర్వ్ మీట్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన మార్కెట్స్ కూడా అందుకు అనుగుణంగా క్యాచప్ అయ్యి చక్కగా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ పొజిషన్స్, లాంగ్ పొజిషన్స్ చూస్తే మనకు కాల్స్లో ఎక్కువగా మనకు లాంగ్ పొజిషన్స్ కనిపిస్తున్నాయి ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఫర్ ఇన్స్టాన్స్ 12,000 కాల్ ఆప్షన్లో 7.1 lakh షేర్స్ యాడ్ అయ్యాయి ఫ్రైడే రోజు. సో ప్రీమియం కూడా 36 points ప్రీమియం మనకు కనిపిస్తుంది. అలాగే ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే కూడా 11,800 పుట్లో, అలాగే 12,000 కాల్లో మ్యాక్సిమం ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. దాన్ని బట్టి మనకు 12,000 అనేది నియర్ టర్మ్ టార్గెట్ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఆల్ టైమ్ హైస్ని కూడా ఈ వారంలో మనం చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇదంతా కూడా మనకు మార్కెట్స్లో ఉన్న పాజిటివ్ సెంటిమెంట్కి కారణంగా చెప్పుకోవచ్చు. సో FIIs మేజర్గా రిస్క్ ఆన్ మూడ్లో ఉన్నారు అండ్ మార్కెట్స్ పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నాయి. అలాగే స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ని కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు, లైక్ ఎస్ బ్యాంక్ లాంటివి. ఎస్ బ్యాంక్ రిజల్ట్ నెగిటివ్గా వచ్చింది, మార్కెట్ అనుకున్న దానికంటే కూడా నెగిటివ్ నెంబర్స్ రావడం అనేది చూసాం మనం. సో వీళ్ళ NPA ప్రాబ్లమ్స్ ఎప్పట్లో క్లియర్ అయ్యే అవకాశాలు కనపడలేదు. మరోవైపు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం బ్యాంక్ ప్రయత్నం చేస్తుంది. $1.5 billion మేరకు కమిట్మెంట్స్ ఉన్నాయంటూ మేనేజ్మెంట్ చెప్పడం అనేది చూసాం మనం ఇన్ఫ్లోస్కి సంబంధించి. సో ఈక్విటీ పెరగబోతోంది, ఈక్విటీ డైల్యూషన్ జరగబోతోంది ఎస్ బ్యాంక్లో. అందుకని మనం అనుకున్నాం లాస్ట్ వీక్ కూడా, ఒకవేళ స్టాక్ పెరిగినా కూడా ఈ స్టాక్ దూరంగా ఉండడం మంచిది. ఎవరైనా స్టక్ అయి ఉంటే మాత్రం స్టాక్లో వాళ్ళకి ర్యాలీ మంచి ఆపర్చునిటీ ఇస్తుంది బయటకు వచ్చేసేందుకు. అండ్ మరొక స్ట్రాంగ్ బ్యాంక్ షేర్లో ఇన్వెస్ట్ చేసేందుకు కూడా ఇది మంచి సమయం ఎస్ బ్యాంక్ షేర్ హోల్డర్స్కి. ఇక మన అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఒక స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ అనేది కంటిన్యూ అవుతుంది మన మార్కెట్స్లో. సో ఎటువంటి ట్రెండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా? యా, డెఫినెట్లీ అండి. ఎందుకంటే సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అనుకున్న దానికంటే ఐ థింక్ దే ఆర్ స్లైట్లీ బెటర్, ఎందుకంటే అందరూ అబ్సల్యూట్ డూమ్స్ డే సినారియో ప్రొజెక్ట్ చేశారు. అండ్ అన్ని సెక్టర్స్లో కూడా ఐ డోంట్ థింక్ అంత మంచి రిజల్ట్ వస్తుందని ఎవరు అనుకోలేదు. అంత మంచి రిజల్ట్ కాకపోయినా ఇట్ వాజ్ నాట్ ఎ వర్స్ట్ రిజల్ట్ కన్సిడరింగ్ మాన్సూన్స్, ఎందుకంటే మాన్సూన్ మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ జూలై నుంచి కంప్లీట్ వాషౌట్ అనే చెప్పాలి. థ్రూఅవుట్ ద కంట్రీ మాన్సూన్ వాజ్ ఎక్సెసివ్. సో ఆ కారణం వలన బిజినెస్ తప్పకుండా తగ్గుతుంది. ఓన్లీ కొన్ని సెక్టర్సే కాదు, లైక్ మైనింగ్ ఆర్ సో ఆన్ అండ్ సో ఫోర్త్, కన్స్ట్రక్షన్, ఇటువంటివన్నీ డెఫినెట్లీ బ్యాక్ సీట్ తీసుకున్నాయి. బట్ ఓవరాల్గా దేర్ వాజ్ ఎ లెసర్ డిమాండ్ ఫ్రమ్ ఆల్ సెక్టర్స్. ఆ కారణం మూలాన ఐ థింక్ ద రిజల్ట్స్ విచ్ హవ్ బీన్ పోస్టెడ్, ఇది కొద్దిగా ట్యాక్స్ బ్రేక్స్ మూలాన కూడా కావచ్చు, ఎందుకంటే ప్రొవిజన్స్ అనేది, ట్యాక్స్ ప్రొవిజన్స్ అనేవి తగ్గుంటాయి.
బట్ ఐ థింక్ ఓవరాల్ ఇట్ వాజ్ రీజనబుల్లీ ఓకే అండి. సో డెఫినెట్లీ ఈ రన్ కంటిన్యూ అవుతున్నా విత్ సమ్ కరెక్షన్స్, తప్పకుండా ఈ పాజిటివిటీ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి గోయింగ్ ఇన్ టు న్యూ ఇయర్ అండ్ ప్రాబ్లీ ఈ ఇయర్ కూడా. ఎందుకంటే ఆటోమొబైల్స్లో కూడా వీ హెవ్ సీన్ ఇప్పుడే మీరు అన్నట్టు అట్లీస్ట్ ద ఫాల్ ఇన్ ద మంత్లీ నెంబర్ సేల్స్ ఫిగర్స్ ఫాల్ అనేది మాత్రం అరెస్ట్ అయింది. ఎక్సెప్ట్ కమర్షియల్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ బికాజ్ ఇట్స్ హ్యూజ్ షిఫ్ట్ ఓవర్ ఫ్రమ్ BS4 టు BS6, అందులో కొద్దిగా ఈ ట్రాన్జిషన్ ప్యాంక్స్ అనేది ఉంటాయి, కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఓ ద నెక్స్ట్ 3 to 6 months డిస్కౌంట్స్తో ఉన్న ఇన్వెంటరీని కంప్లీట్ క్లియర్ ఆఫ్ చేయాలి. బట్ అఫ్ కోర్స్ కొంతమంది లైక్ మారుతి దేవ్ ఆల్రెడీ షిఫ్టెడ్ టు BS6 లాస్ట్ ఈ ఇయర్ ఏప్రిల్ నుంచే షిఫ్ట్ అయ్యారు కాబట్టి ఐ థింక్ ప్యాసింజర్ వెహికల్స్ అండ్ సమ్ ఆఫ్ ద 2-wheelers హెవ్ డన్ రీజనబుల్ వెల్. సో ఈవెన్ ఆటోమొబైల్ సెక్టర్లో కూడా ఐ థింక్ ద వర్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫాల్ ఈజ్ ఓవర్. విల్ ద రైస్ బి ఫాస్టర్? వీ డోంట్ నో. బట్ ఓవరాల్గా మాత్రం రాబోయే 2-3 months లోపల ఆర్ నెక్స్ట్ March 31st లోపల వచ్చే ప్రతి అవకాశంలో మాత్రం అక్రాస్ ద సెక్టర్స్ అన్ని స్టాక్స్లో క్వాలిటీ స్టాక్స్ నెంబర్ 1, 2, 3 టాప్ ఆఫ్ ద లైన్ స్టాక్స్లో కూడా ఐ థింక్ వన్ షుడ్ బై ఏ పొజిషన్ విత్ అట్లీస్ట్ 2-3 year వ్యూ అండి. ఇన్ మై ఒపీనియన్ ద రన్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ. దే విల్ బి స్మాల్ కరెక్షన్స్ బట్ అవి చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి. సో డు నాట్ వెయిట్ ఫర్ ఎ మేజర్ కరెక్షన్. ప్రతి డిప్లో కూడా ఇట్స్ ఏ బయింగ్ మార్కెట్ ఓన్లీ. బట్ కొన్ని సెక్టర్స్లో మాత్రం యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, లైక్ మేబీ ఇన్ ఎయిర్లైన్స్ ఆర్ ఏ టెలికమ్యూనికేషన్, ఇటువంటి వాటిలో డోంట్ గో ఓవర్ బోర్డ్. అందుకని కొద్దిగా నోన్ సెక్టర్స్ మనకి ఏవైతే ఉన్నాయో FMCGలో స్ట్రాంగ్ కరెక్షన్స్ వస్తే మాత్రం ఐ థింక్ వన్ షుడ్ డెఫినెట్లీ బై. స్ట్రాంగ్ కరెక్షన్ అంటే మేబీ 10-15% కరెక్షన్ FMCGలో. కొన్ని ఫార్మా కంపెనీస్, ఆటోమొబైల్ కంపెనీస్, NBFCs, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, యూ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండి బిఫోర్ ఇన్వెస్ట్. ఎందుకంటే ఫార్మాలో రెగ్యులేటరీ రిస్క్లు ఉంటాయి. NBFCs అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్ ఆర్ ఈవెన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్లో దెర్ కెన్ బి అన్నోన్ సర్ప్రైజెస్. కాబట్టి ఈ రెండింటిలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. Other than that, I think most of the sectors will on every dip, it's a strong buy. So, okayla, all-time high ni year one ne cross cheyagaligithe or in the next couple of days. So, at 20 levels man expect cheyochu. ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక కొద్ది హాల్ట్ సిగ్నల్స్ లాగా కనిపిస్తున్నాయండి. ఎందుకంటే లాస్ట్ 2 days మనం అయితే సిగ్నల్ చూసామో ఒకటి డోజీ ప్యాటర్న్, ఒకటి హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ చూస్తున్నాం. సో ఇలాంటి ప్యాటర్న్స్ ఎప్పుడైతే వస్తాయో ప్రాబ్లీ కొద్ది సైడ్ వేస్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. బట్ ఏదైనప్పటికీ 11,981 ఈస్ కీ రెసిస్టెన్స్. మనకి స్వింగ్ హై చూస్తే కనుక 11,981 దాని అబోవ్ అట్లీస్ట్ 1 or 2 days ట్రేడ్ అవ్వాలి. ఒకవేళ 11,981 అబోవ్ 1 or 2 days ట్రేడ్ అయింది అంటే కనుక ఆల్ టైమ్ హై అయితే మనం లాస్ట్ టైం చూసామో 12,104. ఐ థింక్ ఈ మంత్ జూలైలోనే మనం ఆ హై చూడటం జరిగింది. ఈ ఇయర్ జూలైలో ఆ హై రావటం చూసాం. సో జనరలీ మనకు ఆల్ టైమ్ హై బ్రీచ్ అయినప్పుడు ఐ థింక్ ఇండిసీస్ లాంటివి 3% నెక్స్ట్ టార్గెట్స్గా తీసుకోవచ్చు. ఎందుకంటే అన్చార్టెడ్ జోన్లో ఉంటుంది కాబట్టి టార్గెట్స్ అనేది మనకి ప్రీవియస్ హిస్టరీ ఉండదు కాబట్టి జనరలీ 3% పెరుగుతుందని అనుకుంటున్నాం, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 300 points. సో 12,400 దాకా మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. బట్ డెఫినెట్లీ మనకి బ్రేక్అవుట్ మార్కెట్స్లోనే ఉన్నాం మనం. ఎప్పుడైతే 11,694 బ్రేక్అవుట్ వచ్చిందో ఐ థింక్ డెఫినెట్గా బుల్ రన్ ఉన్నాం. మేబీ రన్అప్ చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి ఆల్మోస్ట్ 11,000 నుంచి 11,900 దాకా వితిన్ 20 days రన్అప్ వచ్చింది కాబట్టి ఒక కన్సాలిడేషన్ నుంచి ఒక రిట్రేస్మెంట్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ రిట్రేస్మెంట్స్ వచ్చినాయి అంటే కనుక ప్రాబ్లీ 11,714 అనేది ఒక మేజర్ సపోర్ట్ అవుతుంది, ఆల్మోస్ట్ 180 points కింద కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ అవుతుందో 11,581 అది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో ఐ థింక్ బై డౌన్ డిప్స్ కానీ మార్కెట్ చెప్పుకోవచ్చు బిట్వీన్ 11,700 and 600. అక్కడ నుంచి మనకి 50 to 70 points రిస్క్ ఉంటుంది, మేబీ 300 to 400 points రివార్డ్ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది బ్యాంక్ నిఫ్టీ. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ 30,801 ఉన్నప్పుడు నిఫ్టీ 11,694 ఉండింది. సో వేరాజ్ నిఫ్టీ ఆల్మోస్ట్ 200 points పైకి వెళ్ళింది, బట్ స్టిల్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 500 points కింద ఉంది ప్రీవియస్ స్వింగ్ హైస్కి. సో ఐ థింక్ డెఫినెట్లీ ఇది కూడా క్యాచ్అప్ అవుతుందని అనుకుంటున్నాం. సో నా ఉద్దేశంలో 29,753 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 600 points ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఒకవేళ 2 కనుక మూవ్ అవటం మొదలెడితే 31,800 దాకా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే, ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ రోజు రోజుకి వేగం పుంజుకుంటుంది. దీంతో ఇక్కడ కొత్త వెంచర్స్ని, కొత్త ప్రాజెక్ట్స్ని అటు రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అలాగే బిల్డర్స్ కూడా విడుదల చేస్తూ ఉన్నారు, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ని ప్రకటిస్తూ ఉన్నారు. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో వన్ ఆఫ్ ది ట్రస్టెడ్ అండ్ రెప్యూటెడ్ నేమ్స్ సుచర్ ఇండియా. సో సుచర్ ఇండియా తాజాగా మహేశ్వరం సమీపంలో పులి మామిడి ఇక్కడ ఐవీ గ్రీన్స్ పేరుతో ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ను ప్రారంభించింది. నిన్న సినీ
రాజకీయ ప్రముఖుల సమక్షంలో సినీ నటి తమన్నా అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ అజరుద్దీన్లు బ్రోచర్ లాంచ్ చేశారు. 70 ఏకర్స్ విస్తీర్ణంలో పూర్తిగా ప్లాస్టిక్ రహిత పర్యావరణ హితంగా ఐవీ గ్రీన్స్ను సుచర్ ఇండియా డిజైన్ చేసింది. సో ఈ గ్రీన్ ప్రాజెక్ట్లో 10 లక్షల పైగా మొక్కలు పెంచుతున్నామని, అన్ని వసతులతో మొత్తం 12 పార్క్స్ డెవలప్ చేస్తున్నట్లుగా సుచర్ ఇండియా ఎండి డాక్టర్ కిరణ్ వై కిరణ్ తెలిపారు. ప్రాజెక్ట్ సమీపంలో ఎస్సీజెట్స్ చాలా ఉన్నాయని, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం మంచి గ్రోత్ ఆపర్చునిటీని కల్పించబోతుందని, అందుకనే మహేశ్వర అనే తమ కొత్త ప్రాజెక్టుకు. ఐవీ అనేది ఒక లీఫీ క్రీపర్, అది అంటే థిక్ చాలా ఆక్సిజన్ ఎక్కువగా జనరేట్ చేసేటువంటి ఒక డార్క్ గ్రీన్ ఉన్నటువంటి ప్లాంట్. సో ఐవీ గ్రీన్స్ అనే ప్రాజెక్టును లాంచ్ చేస్తూ దాన్ని ప్రాజెక్ట్ లాంచ్ కల్లనే ఈ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి నేచర్కి ఉన్నటువంటి న్యాచురల్గా ఉన్నటువంటి ఎర్త్ని కూడా, సాయిల్ని కూడా స్పాయిల్ చేయకూడదు. అండ్ 40 ఫీట్స్ రోడ్స్ పెట్టేసి కొంచెం ఎయిర్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉండాలన్న ఉద్దేశంతో ఇప్పుడు అంతా 33 ఫీట్ రోడ్స్ వేస్తున్నారు. 40 ఫీట్ రోడ్స్ అనేది, ఎల్ఈడి లైట్స్ అనేది కానివ్వండి, అండ్ ఇక్కడ పెట్టినటువంటి ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ పార్క్స్లో వాడినంతా కూడా ఎక్కువ ఆక్సిజన్ జనరేట్ చేసేటువంటి ప్లాంట్స్ని మేము ఎక్కువగా తీసుకోవడం జరిగింది. 650 ప్లాట్స్, 69 ఎకర్స్ ప్రాజెక్టులో కంప్లీట్గా డెవలప్మెంట్ అంతా కూడా ఆల్మోస్ట్ 90% డెవలప్మెంట్ కంప్లీట్ చేసేసి ఈ రోజున తమన్నా అండ్ అజరుద్దీన్ చేతుల మీదుగా అండ్ దాదాపు 2000 మంది కస్టమర్స్ దీన్ని ఇక్కడ డెవలప్ చేశాం. ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీస్తున్నాం కొన్ని ప్రకటనల తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మార్కెట్స్లో ఇవాళ కూడా ఒక పాజిటివ్ ఓపెనింగ్ను మనం చూడబోతున్నాం మండే మార్నింగ్. సో కాలర్స్ అండ్ మెయిలర్స్ లైట్ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒంగోలు నుంచి మొదటి కాలర్ రమణ, హలో. నమస్కారం సార్. వసంత్ కుమార్ గారు నమస్తే అండి. చాలా మీది చాలా బెనిఫిట్ గా ఉంది సార్. దాన్ని బేస్ చేసుకుని రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. గోల్డ్ ఈటీఎఫ్ గురించి చాలా చెప్పగలుగుతారు సార్? ఇప్పటివరకు దాంట్లో అసలు ఎప్పుడు నేను ట్రై చేయలేదు. గోల్డ్ ఈటీఎఫ్ ఏమైనా ప్రయోజనమా? అసలు గోల్డ్ ఈటీఎఫ్ వల్ల ఏంటటువంటి ప్రయోజనం అంటే, మీరు గోల్డ్ యాజ్ అన్ అసెట్ క్లాస్ దాని మీద కనుక మీకు నమ్మకం ఉంటే గోల్డ్ కొనుక్కోవాలని అనుకుంటే జ్యువెలరీగా కంటే ఈటీఎఫ్స్ కొనుగోలు చేయడం మంచి పద్ధతి అవుతుందండి. జ్యువెలరీ అయితే మీకు రకరకాల డిప్రిసియేషన్లు అటువంటివి ఉంటాయి. ప్రైస్ ఎప్రిషియేట్ అయినా కూడా మీకు కొంత దాన్ని ఏదైనా కన్వర్ట్ చేస్తున్నాం, నగదుగా కన్వర్ట్ చేస్తున్నాం అనుకునే ఉద్దేశం ఉంటే మనం అనుకున్నంత రాబడి రాదు. వేరాజ్ ఈటీఎఫ్లో మార్కెట్ కంటిన్యూస్ ఎప్రిసియేషన్ వచ్చిందంతా కూడా అందులో రిఫ్లెక్ట్ అవుతుంది ఏఎన్ఏవిలో. సో ఈటీఎఫ్స్ ఆర్ ఆల్వేస్ బెటర్. ఇప్పుడు గోల్డ్ సావరిన్ బాండ్స్ కూడా వస్తున్నాయి. సో సావరిన్ బాండ్స్లో మీకు 2.5% ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అవుతుంది, అండ్ ఎప్రిసియేషన్తో సంబంధం లేకుండా మీకు ఎంతైతే మీరు గోల్డ్ ఇన్వెస్ట్ చేశారో, సే 10 గ్రాములు, 20 గ్రాములు, 30 గ్రాములు మీరు కొనుక్కుంటే ఆ 30 గ్రాములకి అప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం మీకు పేమెంట్ అనేది వస్తుంది. కాబట్టి సావరిన్ బాండ్స్ అనేవి బెటర్ ఆప్షన్, ఫాలోడ్ బై ఈటీఎఫ్స్, అండ్ థర్డ్ అఫ్ కోర్స్ ఈజ్ జ్యువెలరీ. జ్యువెలరీకి ఉన్న అట్రాక్షన్ దానికి ఉంటుంది కదా. మనం ఇవన్నీనేమో కనపడము మన చేతికి, ఈటీఎఫ్లు కానీ లేకపోతే సావరిన్ బాండ్స్ కనుక్కుంటే. జ్యువెలరీ అయితే మన కళ్ళెదురు కనిపిస్తూ ఉంటుంది, అందుకని దానికి ఉండే అట్రాక్షన్ దానికి ఉంటుంది. బట్ ముందు అనుకున్న డిసడ్వాంటేజ్ని దృష్టిలో పెట్టుకొని మీరు యూ కెన్ చూస్ బిట్వీన్ దీస్ త్రీ ఆప్షన్స్. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు, హలో. అడగండి శ్రీనివాస్. హలో నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే బాలసుబ్రహ్మణ్యం గారు, వసంత్ గారు అండి. అది నాకు 2 స్టాక్స్ గురించి, 3 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ గురించి కావాలి సార్. అయాన్ ఎక్స్చేంజ్ ఒకటి, గ్రీన్ రీసెర్చ్. 3 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్, 25,000 ఈచ్ మేము ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం సార్. అయాన్ ఎక్స్చేంజ్, రెండోది ఏదన్నారు? గ్రీన్ రీసెర్చ్ ఎస్ఎచ్ అని ఉంది సార్ దాంట్లో. గ్రీన్ రీసెర్చ్, మీరేం రీసెర్చ్ చేశారు ఈ స్టాక్స్? గార్డెన్ రీసెర్చ్. ఏమండి గ్రీన్ రీసెర్చ్ గురించి మీరేం తెలుసుకున్నారు? గార్డెన్ రీసెర్చ్. ఓకే ఓకే, రైట్ రైట్. గ్రీన్ రీసెర్చ్. సో ఎటువంటి సలహా ఇస్తారు రెండు స్టాక్స్ సంబంధించి? యా, ఐ థింక్ అయాన్ ఎక్స్చేంజ్ మొన్న రిజల్ట్స్ కూడా వచ్చాయండి, బ్లోఅవుట్ రిజల్ట్. అంటే దే హావ్ బీన్ డూయింగ్ వెల్ లాస్ట్ 1 ఇయర్లో కూడా అది చాలా స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్, ఎస్పెషలీ
వాటర్ ఈజ్ ద ఫోకస్ ఈ రోజుల్లో. కంప్లీట్ వాటర్ వీళ్ళు డొమెస్టిక్ వాటర్ ప్యూరిఫికేషన్ దగ్గర నుంచి రైట్ ఫ్రమ్ ఇండస్ట్రియల్ టు కంప్లీట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయ్యారు. కాబట్టి అయాన్ ఎక్స్చేంజ్ డెఫినెట్లీ ఫిట్స్ ద బిల్ అండి. కానీ ఒక్కసారే కాకుండా ఇది లాస్ట్ 3-6 మంత్స్లో కూడా స్ట్రాంగ్గా పెరిగింది. పెద్ద రియాక్షన్ అంటూ రాలేదు కాబట్టి చిన్న చిన్న డిప్స్లో అంటే 5-10% ఓవరాల్గా ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో యూ కెన్ స్టార్ట్ బయింగ్ స్ట్రేట్ అవే. కానీ ఒక 5-7% or 10% ఓవరాల్ కరెక్షన్లో యూ షుడ్ బై 2-3 ప్రైస్ పాయింట్స్లో ఒక 2-year వ్యూతో కొనుక్కోండి. ఇట్స్ గుడ్ స్టాక్. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇటువంటివి ఐ థింక్ ఇప్పుడంటే కొద్దిగా ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ మనకి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వీటన్నిటివి డిజిన్వెస్ట్మెంట్లు బాగా ఉన్నాయి అని. బట్ అదర్వైజ్ ఇవన్నీ మేజర్ వెల్త్ క్రియేటర్స్ కావు. బట్ కరెంట్లీ ఫ్లేవర్లు మాత్రం ఉన్నాయి కాబట్టి ఆన్ డిప్స్ యూ బై ఎక్కడైనా మీకు 10-12% రిటర్న్ వస్తే మాత్రం ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ సెల్ అండ్ మేక్ మనీ. సో 11% రిటర్న్ ఆల్రెడీ ఫ్రైడే వచ్చేసింది. 11% పెరిగింది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఆన్ ఫ్రైడే ఇట్ సెల్ఫ్. అఫ్కోర్స్ వాల్యూమ్స్ కూడా బాగా జరుగుతున్న కౌంటర్ ఇది. తర్వాత కాలం నెల్లూరు నుంచి శంకర్ లైన్లో ఉన్నారు. హలో అడగండి శంకర్. హలో సార్, నిఫ్టీ ఆప్షన్స్ తీసుకున్నానండి 27వ తారీఖు. ఏమండి ఏ ఆప్షన్స్ తీసుకున్నారు? నిఫ్టీ అండి, నిఫ్టీ 11,800 అండి స్ట్రైక్ ప్రైస్. పుట్ ఆప్షనా కాల్ ఆప్షనా? పుట్ ఆప్షన్ సార్, పుట్ ఆప్షన్. 11,800. ఓకే, 50 రూపీస్ మీద తీసుకున్నాను సార్. 45 మీద తీసుకున్నాను సార్. రైట్. సో ఆయన ఆప్షన్ బెట్ కరెక్టేనా ఇది? యా ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ ఏ కరెక్ట్ బెట్ అండి ఈ స్టేజ్లో. బట్ అగైన్ మీరు స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. 11,890 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ 11,980 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక మీ ఆప్షన్ ఇమీడియట్లీ క్లోజ్ చేయాలి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైం. ఎందుకంటే మీకు ఈవెన్ అది 11,750 వచ్చినా కూడా లాస్ట్ డే యూ డోంట్ మేక్ ఎనీ మనీ. ఎందుకంటే ఆల్రెడీ మీరు 50 రూపీస్ ప్రీమియం కట్టారు కాబట్టి. సో నా ఉద్దేశంలో 11,714 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది నిఫ్టీకి. సో ఏమాత్రం మీకు 70, 100 పాయింట్స్, 120 పాయింట్స్ కరెక్షన్ వస్తే కనుక మీ పుట్ ఆప్షన్ క్లోజ్ చేసేసుకోండి, బికాస్ మీకు టైం ఎక్కువ లేదు కాబట్టి. అట్ ద సేమ్ టైం 11,981 అబోవ్ క్లోజింగ్ బేసిస్లో మీరు స్టాప్ లాస్ పెట్టుకుని మీ పుట్ ఆప్షన్ కవర్ చేసుకోవాలి. లాస్ట్ కాలర్ పంజాబ్ నుంచి కాశీ. హలో. హలో, లాంగ్ టర్మ్ చేయడానికి లాంగ్ టర్మ్ కోసం ఏమిటి మీ సందేహం? ఏం కా ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అదే మీరు ఒక 3 మంచి స్టాక్స్ చెప్పండి సార్, వాటర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మనం దీపావళికి చాలా స్టాక్స్ మన అనలిస్ట్ అందరూ రికమెండ్ చేశారండి, అవి ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. యూట్యూబ్లో దొరుకుతాయి ఆ వీడియోస్. సో అందరు అనలిస్టులు కూడా ఒక్కొక్కళ్ళు 5-6 స్టాక్స్ రికమెండ్ చేయడం జరిగింది. ఇవి కాకుండా మళ్ళీ ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్ కోసం మనం మరికొన్ని స్టాక్స్ని కూడా ఎక్స్క్లూజివ్గా రికమెండ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే ఆ సబ్స్క్రిప్షన్లో కూడా మీరు కొన్ని రికమెండేషన్స్ చూడొచ్చు. వీటిలోంచి ఒక 40-50 స్టాక్స్ మొత్తం రికమెండ్ చేయడం జరిగింది మొత్తం మీద. సో వీటిలోంచి మీ ఇష్టం 2-3 స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవడం ఇక మీ వంతు. తర్వాత తెలుగు మెయిల్స్తో మనం స్టార్ట్ చేద్దాం. తెలుగు మెయిల్స్కి ప్రాధాన్యం ఇస్తూ ఏఎస్ఎన్ రాజు, ఆయన మిందా ఇండస్ట్రీస్, వ్యాబ్కో, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ ఈ 3 కంపెనీలో లాంగ్ టర్మ్ కోసం ఏది తీసుకోవచ్చు? ఐ థింక్ అన్ని మంచి కంపెనీలేనండి. మిండా ఇండస్ట్రీస్, ఎండ్యూరెన్స్ అఫ్కోర్స్ ఎక్కువ అంటే లాస్ట్ 1-1.5 ఇయర్ బ్యాక్ లిస్ట్ అయింది. వ్యాప్కో ఈజ్ ఏ మల్టీనేషనల్ కంపెనీ అండి, అందులో లిక్విడిటీ చాలా తక్కువ ఉంటుంది. సో ఈ మూడిట్లో ఏది మంచిదంటే ఇట్స్ డిఫికల్ట్ టు రియలీ డిస్టింగ్విష్. బట్ వ్యాప్కో ఆన్ డిక్లైన్స్ యూ కెన్ డెఫినెట్లీ బై అండి, బికాజ్ వ్యాప్కో ఈజ్ యూనో ఏబిఎస్ వీటిల్లో స్పెషలైజ్ చేస్తారు. ఒకసారి V6కి కమర్షియల్ వెహికల్స్ క్రాస్ ఓవర్ అయినప్పుడు I think they will have some very decent demand over the next 3-5 years. So, prati diplo, I think I would go with Vapco. Bhanu mail vamcharu, Delta Corp, Suven Life Sciences, Gemna Auto. Ee moodu unnayata, mooditlo Suven Life lo gain lo ante labhamlo unnaru, Delta Corp nashtamlo unnaru, Gemna Auto kuda nashtamlo unnaru, em cheyachu? Yeah, I think సువెన్ మోస్ట్లీ బాటమ్ అవుట్ అయిపోయినట్టు కనిపిస్తుందండి చార్ట్స్ పరంగా, అరౌండ్ 250. నా ఉద్దేశంలో ఈ షుడ్ రన్ ద పొజిషన్. ఒకవేళ ఈ స్టాక్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో 330 దాటింది అంటే కనుక 370-380 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో డెఫినెట్లీ ఆ స్టాక్ హోల్డ్ అనే చెప్పొచ్చు. బట్ జామ్నా ఆటో ప్రాబ్లీ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు ఒకసారి ఎగ్జిట్ అవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. మేబీ 63 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది, 31 of 32 లో ఫామ్ అవుట్ అని చూసాం. అండ్ ఈ స్టాక్ ఆల్మోస్ట్ 103 నుంచి కరెక్ట్ అవుతుంది. సో డెఫినెట్లీ జామ్నా ఆటో 60-65 రేంజ్లో ఒకసారి సెల్ చేసుకోవచ్చు. అండ్ డెల్టా కార్ప్ ప్రాబ్లీ లాస్ట్ 4 మంత్స్ కన్సాలిడేషన్ నుంచి ఇప్పుడే ఒక బ్రేక్అవుట్కి వస్తుంది.
బట్ స్టిల్ దీనికి మోర్ అథెంటికేషన్ కావాలి ఈ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అంటే. సో 222 అబోవ్ క్లోజ్ అయినాక 270 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈవెన్ డెల్టా కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రాంబాబు అడుగుతున్నారు లారస్ ల్యాబ్స్, బెర్జర్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్ అండ్ ఎస్బీఐ, ఈ నాలుగు కొనుక్కోవచ్చు ఇక్కడ. సో ఎక్సెప్ట్ ఫర్ లారస్ ల్యాబ్ అన్ని స్టాక్స్ కూడా హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ అండి. సో మీరు ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్ కొంటున్నట్టు అవుతుంది. సో బెటర్ టు హ్యావ్ ఎన్ ఎస్ఐపి అండి. సో ఎస్బీఐ కూడా మనం చూస్తే 340-350 నుంచి 245-250 దాకా కూడా రావడం చేసాం. అండ్ ఏషియన్ పెయింట్, బర్జర్ పెయింట్లో ఎక్కువ సెల్ ఆఫ్ అనేది మనకు కనపట్టలేదు యూనో. సో డెఫినెట్గా ఎస్ఐపి మోడ్లో నెక్స్ట్ 2-3 మంత్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. కృష్ణ చలపతి, బిగ్ బజార్ ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ సంబంధించిన బిగ్ బజార్ ఎఫ్డీస్లో అంటున్నారు. సో మీరు రాసినట్లుగా డబ్ల్యూ రేటెడ్ ప్రస్తుతానికి ఓకే అనిపిస్తుంది ఈ కంపెనీ, కానీ భవిష్యత్తులో ఎప్పుడేం జరుగుతుంది అనేది మనం చెప్పలేం కాబట్టి ఆల్వేస్ గో విత్ AAA రేటెడ్ కంపెనీస్ అండి. లేదు అంటే బ్యాంక్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ సంబంధించి సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రిటర్న్ కంటే కూడా 0.5%, 1% కోసం మనం అటు ఇటు గెంతులు పెడితే ఒక్కొక్కసారి ఆ కంపెనీ పరిస్థితి తలకిందులైతే మనకు అసలుకే ఎసరు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. చంద్రవర్మ, కార్వి స్టాక్ బ్రోకింగ్ తిరుపతి బ్రాంచ్ క్లయింట్ అట పేఅవుట్ 6,30,000కి 15-10 అప్లై చేశారట. లెడ్జర్లోంచి అయితే డిడక్ట్ చేశారు కానీ క్రెడిట్ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేయలేదు. ఏం చేయాలి? లోకల్ బ్రాంచ్ని అప్రోచ్ అయినా కూడా ఏమీ ఉపయోగం లేదు. 15వ తారీఖు అంటే ఆల్రెడీ 20 డేస్ అవుతుందండి. సో ఇది కార్వీకి సంబంధించి ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు. బహుశా ఆ పర్టికులర్ బ్రాంచ్ మేబీ వాళ్ళు ఫ్రాంచైజీ అయ్యి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో యూ ఆల్వేస్ హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ కంప్లైనింగ్ ఇట్ టు ది రెగ్యులేటర్స్ అండి. అది విల్ లీవ్ ఇట్ టు యూ. బట్ నార్మల్గా ఇన్ని రోజులు పట్టకూడదు. సో మీరు సెబీ లాంటి వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చండి, అందులో ఏమీ తప్పేం లేదు. షేర్ హోల్డర్స్, స్మాల్ షేర్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ని ఎప్పుడు కాపాడేందుకు అందరం మనందరం కూడా ముందుకు రావాలి. కాబట్టి తప్పకుండా మీరు సెబీకి కంప్లైంట్ చేయండి. మీకు ఇంత ఇన్ని రోజులు డిలే కావడం అనేది కోసం తీసుకోవచ్చా? యా, రీసెంట్లీ మేనేజ్మెంట్ చేంజెస్, స్టాక్ మేనేజ్మెంట్ చేంజెస్ అయ్యాయండి. అందులో కొద్దిగా ఏదో నాట్ ఏ గవర్నెన్స్ ఇష్యూ, కొన్ని షేర్ హోల్డింగ్ మారణ మూలన ఐ థింక్ దేర్ ఇస్ ఎ హ్యూజ్ సెల్ ఆఫ్. థామస్ కుక్, క్వెస్ట్ కార్ప్, వీటన్నిటికీ క్రాస్ హోల్డింగ్స్ చాలా ఉన్నాయి. అండ్ థామస్ కుక్ మనకు తెలిసిందే ఇండియన్ కంపెనీ, విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు బ్రిటిష్ కంపెనీ. బ్రిటిష్ కంపెనీ అయితే ఆల్మోస్ట్ ఇంకా దివాలా తీసినట్టే. సో దీని కారణం మూలన ఇట్ వాజ్ బీటెన్ డౌన్. అండ్ రీసెంట్ మేనేజ్మెంట్ చేంజెస్ అనే టాప్ మెకిన్జీ చీఫ్గా వచ్చారు. ఐ థింక్ యూ కెన్ బై క్వెస్ట్ కార్ప్ అండి. ఇట్స్ బేసికలీ ఎ హ్యూజ్ రిక్రూట్మెంట్ ఫర్మ్. ఇన్ ద సేమ్ వర్టికల్ డిఫరెంట్ బ్రాంచెస్లోకి వెళ్తున్నారు. ఆన్ ఎవ్రీ డిక్లైన్ యూ కెన్ బై. మినిమమ్ 2 ఇయర్స్ వ్యూ పెట్టుకోండి. ఒక 10-15% మాక్సిమం కరెక్షన్ ఉండొచ్చు, అది వ్యూలో పెట్టుకుని కొనండి. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.